लहरी शरी एलिमिनेशन की गल कारणालेंटी हाई एव्रीवन दिस इज हाइका प्लीज लाइक अवर वीडियोस ओके वीडियो लोकेल्पोदन सुत्ति लेकुंडा सो लहरी शरी एलिमिनेट अवडानिकी कारणालु चूस्ते असलु कोट्लाडुकुंदी प्रिया गारु लहरी गारु रवि गारु सो प्रिया गारु नामिनेशन लो उन्नारु लहरी गारु नामिनेशन लो उन्नारु अक्कड प्रिया गारिदे तप्पु उंदी प्रिया गारु यूज चेसिनटुवंटि स्टेट्मेंट्स कानी वर्ड्स कानी प्रिया गारि तप्पु अप्पुडु सिंपति अंता वच्चेसि एवरिकि कन्वर्ट अव्वालि लहरी गारिकि ओट्ल रूपंलो कन्वर्ट अव्वालि कानी कालेदु दानिकि ओकटे लाजिक एंटंटे ఆ రోజు ఏదైతే గొడవ జరిగిందో అది మండే రోజు జరిగింది మండే రోజు నామినేషన్స్ అయిపోయాయి ఓటింగ్ పోల్స్ ఓపెన్ కాలేదు ట్యూస్డే రోజు ఓటింగ్ పోల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి ఓపెన్ అయ్యేటప్పటికే వచ్చేసి ఎపిసోడ్లోనే ఒక క్లారిటీ వచ్చింది ప్రోమో రూపంలో మధ్యాహ్నం నుండే ఒక క్లారిటీ వచ్చింది రవి ఏదైతే కాంటెక్స్ట్ లో మాట్లాడాడో ఆ కాంటెక్స్ట్ ని బేస్ చేసుకునే ప్రియా గారు మాట్లాడారు ప్రియా గారి ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ ఆవిడ యూజ్ చేసినటువంటి పదాలు తప్పు కానీ ప్రియా గారి ఉద్దేశం అది కాదు అని చెప్పేసి జనాలకు ఒక క్లారిటీ వచ్చింది ఎపిసోడ్ చూశాక దీనంతటికి కారణం రవినే ఎక్కడ ప్రియా గారు కాదు అనే క్లారిటీ వచ్చింది కాబట్టి प्रिया गारिकि अदि नेगटिव गा टर्न अवकुंडा पॉजिटिव गा टर्न अयिंदि ओट्स अनेवि पड्डायि मरि लहरी शेरी अंटे कनुक नामिनेशन लो 5 मंदि नामिनेशन लो उन्नारु मानस श्रीरामचंद्र लहरी शेरी अलागे प्रियांका सिंग प्रिया वीळ्ळ 5 मंदिलो కొంచెం ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ పరంగా కావచ్చు అభిమానం పరంగా కావచ్చు హౌస్ లో వాళ్ళ ఆట ఆడుతున్నటువంటి తీరులో కనుక గమనించినట్లయితే మొదటి నుండి తక్కువ ఉంది మిగతా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళలో లీస్ట్ చూసుకుంటే లహరి శరి గారే ఉన్నారు సో జనాలు ఆలోచించారు ఇప్పుడు 5 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు అందరి ఈక్వల్ పోటా పోటీగా ఉన్నప్పుడు ఎక్కడో ఒక 0.1% తక్కువ ఉన్న వాళ్ళనే వచ్చేసి ఎలిమినేట్ చేస్తారు సో 0.1 తక్కువ పర్సంటేజ్ లో వచ్చేసి లహరి శరి గారు ఉన్నారు కాబట్టి ఆవిడకి ఓట్లు అనేది కన్వర్ట్ కావట్లేదు ప్యూర్లీ ఓట్ల ప్రకారమే ఎలిమినేషన్ అనేది జరిగింది అందే లహరి శరి గారు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను అదేంటి అంటే గనక ఇప్పుడు లహరి శరి యొక్క ఆట తీరు మొదటి రోజు నుండి అంటే థర్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి లహరి శరి యొక్క ఆట తీరు మొదటి రోజు నుండి కూడా గమనిస్తే ఎడ్డం అంటే తడ్డం అంటే హమీదాతో కావచ్చు ఇలా కాజల్ తోటి కావచ్చు చాలా గొడవలు వేసుకుంది ఫస్ట్ వీక్ అయితే చాలా మందికి చిరాకు దొబ్బింది లహరి శరి ఎప్పుడు వెళ్ళిపోతదా అని చూశారు నామినేషన్ లోకి రావట్లేదే లహరి అసలు ఈ అమ్మాయి గొడవలు పెట్టుకుంది ఉందా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంది ప్రతి ఒక్కరి మీద వాయిస్ రేజ్ చేసింది సెకండ్ వీక్ వచ్చేసరికి తర్వాత కొంచెం తగ్గుతూ వచ్చింది థర్డ్ వీక్ లో అందరికీ నచ్చింది కానీ అప్పటికే జరగాలనిస్తున్నటువంటి నష్టం జరిగిపోయింది నామినేషన్ లో ఉన్న వాళ్ళందరూ మొదటి వీక్ నుండి బ్యాలెన్సింగ్ గా వాళ్ళు మొదటి నుంచి ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు కానీ లహరి శరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బాగలేదు థర్డ్ వీక్ నుండి ఆటాడడం మొదలుపెట్టింది కానీ ఇట్స్ టూ లేట్ కాబట్టి ఓట్స్ అనేవి కన్వర్ట్ కాలేదు ఎలిమినేషన్ జరిగింది నేను చెప్పిన రీజన్స్ తో మీరు యాక్సెప్ట్ చేస్తారా కామెంట్ సెక్షన్ లో